హలో హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మన మొబైల్లోనే చాలా సింపుల్గా 2 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు అయితే ఆ వీడియో చూడవచ్చు. నేను ఇంకా ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలామందికి డౌట్స్ వస్తున్నాయి ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో, అందుకే నేను ఈ వీడియోలో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కనుక మీరు ఈ ఫోన్పే అకౌంట్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 100 రూపీస్ అయితే వెంటనే వస్తే ఆ అమౌంట్ని మీరు రీఛార్జ్ కానీ కరెంట్ బిల్లుకి కానీ దేనికి కూడా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మొబైల్లో చాలా సింపుల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి తెలుపుదాం. లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్. గాయస్, ముందుగా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది, ఫోన్పే యూపీఐ రీఛార్జ్ అని. దీని అయితే ముందుగా మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దీని యొక్క ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే ఇన్స్టాల్ అవుతుంది, మీరు కూడా ఈ విధంగా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్పే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా అయితే చేయాలో చెప్తాను. చాలామందికి ఇక్కడ డౌట్స్ వస్తున్నాయి, చాలామందికి కొంచెం అర్థం కావట్లేదు. అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఓపెన్ అయితే క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇన్స్టాలింగ్ అయిన తర్వాత ఇంకోండి ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫోన్పే అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఎలో మీద క్లిక్ చేయండి. పర్మిషన్స్ అయితే పండి. ఇక్కడ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. 6-డిజిట్ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వండి, ఎలో మీద క్లిక్ చేయండి. ఎలో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు చూసినట్టు మీకు ఫోన్పే అయితే రిజిస్టర్ అయిపోయారు. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి. దానికంటే ముందుగా మీరు కేవైసీని కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్న పైన మీ లోగో కనిపిస్తుంది కదా ప్రొఫైల్, దాని మీద క్లిక్ చేసి కింద ప్లీజ్ కంప్లీట్ యువర్ కేవైసీ ఉంటుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్తో కానీ ఓటర్ ఐడితో కానీ అదేవిధంగా జాబ్ కార్డ్తో కానీ ఈ విధంగా అయితే మీరు కేవైసీని అయితే ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మీ పాన్ కార్డు ఉంటే పాన్ నెంబర్, అదేవిధంగా పాన్ హోల్డర్ నేమ్ ఇచ్చి ఈ విధంగా అయితే మీరు కేవైసీని అయితే ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా ప్లీజ్ సబ్మిట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే నేను పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద పాన్ కార్డ్ యొక్క హోల్డర్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇది మీరు కావాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి. తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా చేసి ఇక్కడైతే ఇవ్వండి, ఇక్కడ నేనైతే సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కింద పాన్ హోల్డర్ నేమ్ ఉంటుంది. చేసిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ అయితే చేయండి. నేనైతే రాస్తున్నాను. ఇక్కడ మీరు కూడా ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోండి. ఈ విధంగా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇక్కడైతే నేను సబ్మిట్ రాస్తున్నాను. రాసిన తర్వాత సబ్మిట్ మీద ప్రెస్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేనైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకైతే కేవైసీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే మీకు కింద బాటంలో 5 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హోము, ఇప్పుడు చూడండి కేవైసీ డీటెయిల్స్ ఫిల్ అయిపోయాయి. ఇక్కడ కింద చూసినట్టయితే హోము, స్టోరీసు, ఇన్సూరెన్స్, మై మనీ అంటుంది. మై మనీలోకి వస్తే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ యూపీఐ పేమెంట్స్లోకి వస్తే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేశాను. ఇంకొక అకౌంట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. యాడెడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీది ఏ బ్యాంకు ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీది ఏ బ్యాంక్ అని, ఐసిఐసిఐ అని, ఏ బ్యాంక్ అని ఇక్కడ అయితే యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీరు ఏ నెంబర్తో అయితే మీ బ్యాంక్ యొక్క రిజిస్టర్ అయిందో ఆ నెంబర్కి అయితే ఈ విధంగా ఆ నెంబర్ మీద ఉన్న బ్యాంక్స్ అని ఇక్కడ మీకు అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేస్తే మాత్రమే మీకు 100 రూపీస్ అయితే బోనస్గా వస్తుంది. ఇక్కడ మీరు మీ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ ఏటీఎం కార్డులో లాస్ట్ 6 డిజిట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను లాస్ట్ 6 డిజిట్ ఎంటర్ చేసి ఇక్కడ కింద వ్యాలిడ్ ఇయర్ అనేది ఇక్కడ ఇవాళ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూపీఐ పిన్ ఉంటుంది. మీరు ఇక్కడ యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. మీకు ఒక యూపీఐ పిన్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద సెట్ యూపీఐ పిన్, మీకు ఇష్టమైన 6 డిజిట్ యూపీఐ పిన్ అయితే మీరు ఇక్కడ కింద ఎంటర్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మీకైతే ఫోన్పే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిఎచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ
రీఛార్జ్ కూడా ఇక్కడ మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏ బ్యాలెన్స్ చెక్ చేయాలి, ఇక్కడ ఈ విధంగా మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసినట్టయితే మీకైతే ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు అదేవిధంగా ఫోన్పే వ్యాలెట్లో కూడా మీకు అయితే మనీ వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంకా మీకు రివార్డ్స్ ఎర్న్ మనీ, ఇక్కడ మీరైతే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇన్స్టాల్ చేసుకోమంటే మీకు అయితే 100 రూపీస్ అయితే బోనస్గా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే హిస్టరీ మీరు ఎవరికి మనీ పంపారనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు క్రెడిట్ అంటే మీకు వచ్చినవి, డెబిట్ అంటే మీరు ఇటు నుంచి పే చేసినవి. హిస్టరీలో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు క్యూఆర్ కోడ్ కావాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై క్యూఆర్ కోడ్లో ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. షాపు దగ్గర కూడా మీరైతే ఈ విధంగా అతికించుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.